Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 2027లోనే ఏపీ ఎన్నికలు, జగన్ ప్లాన్ ఇదేనా? ఏపీలో ముందస్తుగానే ఎన్నికలు జరగనున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ సంకేతాలపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. ఆ తరువాత చంద్రబాబు సైతం జమిలీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో జమిలీ బిల్లు తేవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో 2027 సెకండ్ హాఫ్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో కలిసి వచ్చేది ఎవరికి? చంద్రబాబు జగన్ ప్లాన్ ఏంటి? తాజాగా ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలీ ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. కేంద్రం జమిలీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి కేంద్రం పక్కా ప్లాన్తో వ్యవహరించింది. మాజీ రాష్ట్రపతి కోవింద్తో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం ఆ రిపోర్టును ఆమోదించింది. శీతాకాల పార్లమెంటు సమావేశాలలో జమిలీకి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత సీఎం చంద్రబాబు సైతం జమిలీకి మద్దతు ప్రకటించారు. పార్లమెంటుతో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2029 మార్చి తరువాత ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ మేరకు 2027 జూన్ నుంచి ఎప్పుడైనా జమిలీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం ఉంది. దీంతో ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూనే ఆ దిశగానే పాలనాపరంగా రాజకీయంగా చంద్రబాబు నిర్ణయాలు అమలు చేసేలా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చే బిల్లుల ద్వారా సాంకేతిక సమస్యలను సైతం అధిగమించి జమిలీ నిర్వహణకు మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీంతో ఏపీలోనూ 2027లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. కలిసి వచ్చేది ఎవరికి? అదే జరిగితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు మాత్రమే పూర్తవుతోంది. దీంతో తమ హామీల అమలు, రాజధాని, పోలవరం చంద్రబాబుకు ప్రధాన అంశాలుగా మారనున్నాయి. ఇదే 3 పార్టీల కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అటు మాజీ సీఎం జగన్ తిరిగి తమకు అధికారం దక్కడం ఖాయమనే ఇప్పటికే చెబుతున్నారు. పార్టీ ప్రక్షాళన నిర్ణయాలు తీసుకుంటూనే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో జమిలీ ఎన్నికలు 2027 ద్వితీయార్ధంలో జరిగితే ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. వచ్చే జనవరి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.